మీరు అంబేద్కర్ వాది. అవును. అంబేద్కర్ ఏం చెప్పింది, రాజకీయాలు రాజకీయాలకు సంబంధించి ఒక కరెక్ట్ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్, ఒక కరెక్ట్ నిర్వచనం, ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్. ఈ కాంటెక్స్ట్లో మరి రాజకీయం అంటే ఏంది, రాజకీయాలు ఎట్లా చేయాలంటారు మరి మీరు అంటే నేను దయాకర్ పదవులు ఆశించట్లేదు, మరి ఏం కావాలి? వస్తుంది, దాని కొరకు మనం ఎందుకు పాకలాడినట్టు ఉండాలి అంటున్నా నేను. రేపు వచ్చే రోజు ఆగేది కాదు, కొంచెం ప్రేమలు ఎక్కువైనవి చేయబట్టి ఆగుతుంది, రేపు తెచ్చుకుందాం. ఏమైపోయింది ఇప్పుడు నేను ఏమంటున్నా, 20 ఇయర్స్ నుంచి లేని ఈగర్నెస్, లేకపోతే పదవి కాంక్ష, ఎందుకు ఇప్పుడు ఈ 10 మంత్స్లోనో 12 మంత్స్లోనో 2 ఇయర్స్లోనో రావాలంట? అసలు నేను బేసికల్గా నేను ఏంటిది, ఏమన్నా రాజకీయ నాయకున్నా, నా లక్ష్యం ఒక సంఘం, మాలమానాడు అనే సంఘం ఏర్పాటు చేసుకున్న తెలంగాణకు, దానివల్ల తెలంగాణ కొరకు పోరాడే యోధుడిగా నాకు ఓ పేరు ఉంది. సో పదవితోనే అద్దంకి దయాకర్కు హోదా వస్తుంది, పెరుగుతుంది అని దయాకర్గా కూడా అందరు గౌరవిస్తారు చేస్తారు. కానీ మీరు అన్నట్టుగా అంబేద్కర్ గారు రాజకీయ అది పొలిటికల్ మాస్టర్కి, పొలిటిక్సే మాస్టర్కి అది చేయాలన్నారు. బట్ నేను ఆ వేలో చాలా దగ్గరగానే ఉన్నా. ఇంకోటి, నేను ఏ నాయకుని కొరకు ఈ రాష్ట్రంలో తను నాయకుడు కావాలనుకుంటున్నాడు, తనే ముఖ్యమంత్రి అయింది, ఇంకా అసలు సమస్య లేదు. పెట్టేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా వస్తుంది, దానికి చింతే లేదు. రెండవది, ఈ నేపథ్యం అంతా ఇప్పుడు మనం చర్చించుకునేది, ఇది దయాకర్ లోకల్ చరిత్ర, ఈ దయాకర్ సినిమాల దయాకర్ వాడు రియల్ వన్ మైండ్ సెట్ ఏంది దయాకర్, అసలు వాట్ ఈస్ దయాకర్ ఫ్యూచర్ కోర్స్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.